సరదాగా మాట్లాడితే మా జోక్స్ అపార్ట్ ఒక విషయం ఎప్పుడు నా మనసులో ఈ ఇక్కడ స్వభావంగా పంచుకుందాం అనుకుంటా తమన్ సరదాగా ఉన్నా కానీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా చాలా సీరియస్ మనిషి త్రివిక్రమ్ గారు కూడా అంటుంటారు ఏ సాయి చాలా డీప్ అని చాలా లోతైన మనిషి ఒక దర్శకులు ఒక సన్నివేశాన్ని వివరించినప్పుడు దాన్ని ఎంత లోతుగా ఆలోచించకపోతే దాన్ని ఎంతగా తను అనుభవించకపోతే తీసిన దానికి వెనుదండగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి సాధ్యపడదు మొదటి రెండు పాటలు సెట్లో క్యారవాన్ పెట్టాము అక్కడ పక్కన త్రివిక్రమ్ గారు అన్నది చేసాము అయిపోయింది ఇది అంత ఇష్టం అన్న పాట అయితేనేమి అనే టైటిల్ సాంగ్ అయితేనేమి అడవి తల్లి మాట పాటకు వచ్చేటప్పటికి డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు బిజీగా ఉన్నారు త్రివక్రమ గారు ఇలా వెళ్దామన్న డైరెక్షన్లో ఒక తను తన పరిగణలో పెరిగేటువంటి ఇద్దరు పిల్లలు తను పెంచిన ఇద్దరు పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి యుద్ధానికి పూనుకుంటే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుంది అన్న ఒక డైరెక్షన్లో తీసుకెళ్తే బాగుంటుంది ఇది మన ఫైట్ సీక్వెన్స్కి ప్రిల్యూడ్గా ఉంటే బాగుంటుంది అన్న ఒక సూచన ఇచ్చారు ఆయన సో ఇచ్చి ఆయన పనిలో ఆయన ఉన్నారు ఆ తర్వాత తమను నేను ఫోన్లో మాట్లాడుకుంటే ఒక స్ప్లిట్ సెకండ్లో డైరెక్టర్ గారు చెప్పిన మననం చేసుకోని తమను వెంటనే అన్నాడు ఒక మాట ఇది అడవి బ్యాక్గ్రౌండ్ వస్తుంది దీన్ని ఎర్తిగా నేను అంత తాలూకు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాడుకొని చేస్తాను బట్ నాకు వస్తున్న ఒక్కొక్క ఫీలింగ్ ఏంటి అంటే ఇంట్యూషన్ అంటే ఒక చెట్టుని ఒక వెయ్యి రంపాలు పెట్టి కోస్తుంటే ఝన్ 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 జం ఝన్ 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 ఝం ఈ ఎఫెక్ట్ నేను ఇస్తాను గురుజీ అన్నాడు నాకు నాకు హ్యాడ్స్ ఆఫ్ టూత్ యూ తమని అనిపించింది ఆ క్షణంలో అంత గొప్పగా అంటే ఒక దర్శకుడు చెప్పినటువంటి విషయాన్ని అంత ఇదిగా ఆకలింపు చేసుకుని అంత క్విక్గా రెస్పాండ్ అవడం అంత గొప్పగా రెస్పాండ్ అవ్వటం నాకు గొప్పగా అనిపించింది ఒకసారి మన దగ్గర ట్రాక్ ఉంటే అతను చెప్పిందని మాటకు నిలబడ్డాడు అదే మాట సో అదే ఇన్స్పిరేషన్ నేను తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం తీసుకుని నా లైన్ రాసిచ్చాను దాన్ని కంపోజ్ చేసి మళ్ళీ మన నాటి పొద్దున మ్యూజిక్ అంత అరేంజ్ చేసి వినిపించాడు డైరెక్టర్ గారు వాళ్ళకి బట్ ఒక్కసారి ఆ రంపాలు ఒక చెట్టును వెయ్యి రంపాలు పెట్టి కోస్తుంటే అడవి తల్లి అక్కడ సింబాలిక్గా ఆ చెట్టు దాన్ని వెయ్యి రంపాలు పెట్టు కోస్తున్న ఒక ఫీలింగ్ తీసుకురావాలి అంటే అతను ఎంత మదన పడి ఉంటాడు సినిమాలో ప్రాజెక్టులో అతను ఎంత మమేకమైపోతాడు సో ఊరికే రాదు సక్సెస్ నిజంగా ఈ విషయం నాకు ఎప్పటి నుంచి అంటే తమన్ చేసే పనులకి అతను మొదటి సినిమా నుంచి నేను చూస్తూనే ఉన్నాను అంత ఇంతో సీనియర్ని నన్ను ఒక అనయ్య అంటాడు అతని గ్రాఫ్ చూస్తూ వస్తున్నాను ఆ గ్రాఫ్ అప్పటి మనకి ఇవాళ మనకి ఏమిటి తేడా ఇవాళ సక్సెస్లో ఉన్నాడు కాబట్టి పొగడతల కోసం సభావంగా పోవటం కాదు ఒక మనిషి ఊరికే పెద్దవాడు కాడు సరదాగా ఉంటాం అంత బాగానే ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ హిస్ వెరీ సీరియస్ ఈ సో డీప్ అబౌట్ ఇట్ అండ్ ఈజ్ సో ఎక్స్ట్రా టాలెంటెడ్ అన్నిటికన్నా ముఖ్యంగా సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఎక్స్ప్లైట్ చేయడం అనేది దాన్ని వాడుకొని ఎక్సర్సైజ్ చేయడం అనేది సరైన టీమ్ ప్లేయర్గా ఉంటూ వర్క్ చేయడం మొన్నటి మొన్న రిలీజ్ ఫంక్షన్ అయితే ఆర్కాను ఎక్కువగా చెప్తే దిష్టి తగులుతుంది ఒక్కసారి అడివి తల్లి మాట ట్రాక్ ప్లే చేస్తే నేను చెప్పిన మాటకు ఒక అర్థం చేకూరుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఓపీగా విన్నందుకు